Thank you.
சிங்காராய் தான் பாடாய் தான் వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి ఈరోజు అమ్మవారు కల్ప వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ
విధంగా ఈరోజు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం నమో వెంకటేశాయ అమ్మవారి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు నాలుగో రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనం మీద ఆశీర్వదిస్తూ ఉన్నారు. వెంకటేశాయ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు ఉదయం అందరినీ అమ్మవారు చల్లగా కల్పవృక్ష వాహనం మీద కటాక్షిస్తున్నారు. మరి రేపు రాత్రి జరగబోయేటటువంటి అమ్మవారికి ఇష్టమైన వాహన సేవ గజవాహనం, ఈ సందర్భంగా తమ సందేశాన్ని వినిపించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు. వారి సందేశాన్ని విందాం. ఓం నమో వెంకటేశాయ. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారు కల్పవృక్ష వాహనం పైన విహరిస్తూ భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. రేపు గజవాహనం, ముఖ్యంగా తిరుమలలో గరుడ వాహనంపై శ్రీవారు విహరిస్తూ దర్శనమిస్తే ఎలాగా ఉంటుందో, ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు గజవాహనంపై విహరించేటువంటి సందర్భంగా భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దాని సందర్భంగా తిరుమల నుంచి కాసులహారం కూడా స్వామివారు రేపు అమ్మవారికి పంపిస్తారు. కాసులహారంతో అమ్మవారు అందరికీ దీవెన అందజేస్తారు. తర్వాత 28వ తేదీ ఈ పంచమి తీర్థము. ఈ పంచమి తీర్థ సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు వచ్చి చక్రస్నానంలో పాల్గొంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశాం. పోలీస్ అడ్మినిస్ట్రేషను, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కోఆపరేషన్తో ఈ బ్రహ్మోత్సవాలు అమ్మవారి దీవెనలతో చక్కగా జరుగుతాయని, అమ్మవారు అందరి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Thank you.
Thank you.
Thank you.
Thank you.
ఆదిజ్ఞారుడా